మార్చి 7 తర్వాత వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల గురించి పొద్దున ప్రస్తావించుకున్నాం. అయితే మరొకటి జరగబోతోంది. అప్పటి నుండినే పెట్రోల్ డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ నెలకొకసారి సమీక్షించుకుంటున్నారు. ఆ నెలలో వచ్చేటువంటి లాసెస్ని వీటిని అంటే పెరిగినటువంటి పెరిగితే వాటిని సెట్ చేసుకుంటూ మళ్ళీ తగ్గితే గనక తగ్గించుకుంటూ చేసుకుంటూ వస్తున్నారు. ఆ మధ్య 118 రూపాయల దాకా వెళ్ళింది, 118.5 దాకా. తర్వాత కేంద్రం 5 రూపాయలు తగ్గించడం 110 రూపాయల దాకా వచ్చినటువంటి పరిస్థితి. దాంతోపాటుగా అంతర్జాతీయంగా బ్యారెల్ ధర తగ్గడంతో ఇప్పుడు అంతర్జాతీయంగా బ్యారెల్ ధర ఏకంగా భారీ సంఖ్యలో పెరిగింది. గత 15-20 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా $102కి చేరుంది. దీంతో ఆటోమేటిక్గా ఇదంతా చూసుకుంటారు. రేపు మార్చి 7 తర్వాత రివ్యూ 7కి రివ్యూతో కొత్త రేట్లని అనౌన్స్ చేస్తారు. అప్పటికి ఈ భారీ రేట్లు అయితే పెరిగేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్కి అయితే అదే ప్రాబ్లం ఉంది. ఎందుకంటే 70% మనం రష్యా నుండి, 30% ఉక్రెయిన్ నుండి దిగుమతి చేసుకుంటాం దానివలన. ఇంకోటి మన ఈ సెల్ ఫోన్లలో వాడేటువంటి ఒక ఖనిజం కూడా ఉక్రెయిన్ ప్రాంతంలో దొరుకుతుంది. ఇప్పుడు అవన్నీ కూడా ప్రాబ్లమేటిక్ కాబట్టి సెల్ ఫోన్లకు అయితే రేట్లు పెరగకపోవచ్చు, కానీ కొత్తవి తయారీకి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని అడ్డం పెట్టుకుని భవిష్యత్తులో ధరలు పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఉక్రెయిన్ రష్యాల యుద్ధం గనక ఈ 2-3 రోజుల్లో ముగిస్తే నో ప్రాబ్లం. అలా కాకుండా ఎడతెరిపి లేకుండా సాగితే మాత్రం దీని ఇంప్లికేషన్స్ అనే రిఫ్లికేషన్స్ అనేటువంటిది మనం చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది.